हाय फ्रेंड्स, वेलकम टू राधास व्लॉग्स। नेनु गंगूबाईल कूर आकूर अन्नमाट इदी। दीन तोटी पप्पु चेयबोतुन्नानु। याकेला उंटुंदो चूसारा, कोंचेम मेंतिकूर टाइप लो उंटुंदी। दानि किंद वेळ दग्गर मात्रं अंता कोंचेम पिंक रेड कलर लो उंटुंदी। आकेमो इट्ला मेंतिकूर ला उंटुंदी। किंद वच्चेटप्पटिकी वेर दग्गर कोद्दिगा रेड कलर लो उंटुंदन्नमाट। ఇది చాలా మంచిది, చలవ చేస్తుంది అంటారు. ఒంట్లో వేడి ఉంటే లాగేస్తుంది. ఐరన్ కూడా ఇది చాలా మంచిది ఆకు తింటే. దీంతో నేను ఇప్పుడు పప్పు చేయబోతున్నాను. దానికోసం శుభ్రంగా కడుక్కుని ఆకుని మొత్తం ఇలాగా కాడల నుండి ఆకు వరకు వేరు చేసుకుని నీట్గా తీసి పెట్టుకోవాలి. ఈ వేళ్ళు కూడా నేను ఉంచాను, మట్టిలో పెట్టి చూద్దాం చిగురు వస్తుందేమోనని చెప్పి. ఎందుకంటే వీటికి వేళ్ళు కూడా ఉన్నాయి కదా, అందుకని చెప్పి వీటిని కూడా ఉంచాను. ఇప్పుడు ఈ ఆకుతోటి పప్పు చేసుకోవడం ఎలాగో చూద్దాము. మొత్తం ఆకు అంతా ఇలా తీసి పెట్టుకున్నాం కదా, ఈ ఆకుకి సరిపడా 1/4 కప్పు పప్పు తీసుకున్నాను. టీ గ్లాస్లో 1/4 కప్పు ఉంటుందన్నమాట. ఆ పప్పు తీసుకొని ఒకసారి కడిగేసుకొని 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దాంట్లో ఈ ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూర మొత్తం వేసేసుకుని ఈ ఆకుతో పాటుగా ఇంకా ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. 4 ముక్కలు చేసి ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను చిన్నవిగా ఉన్నాయని 4 వేసాను. 2 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి. వేసుకుని టమాటా కూడా వేసుకుని దీనిలోనే వేసేసుకోవచ్చు కుక్కర్లో, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను టమాటాలు వేయట్లేదు. ఇలా కుక్కర్ పెట్టుకొని 3-4 విజిల్స్ రాణించుకుని తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను చింతకాయ తొక్కితోటి చేయబోతున్నాను అన్నమాట. ఆల్రెడీ చింతకాయ ఊరగాయ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఎవరికైనా పెట్టుకుని ఉంటే సరే అలాంటి తొక్కుతోటి చేసుకోవచ్చు అన్నమాట. ఈ చింతకాయ తొక్కుని ఏదో నిమ్మకాయ ఎంత తీసుకోవాలి మనం, ఒక కప్పులో కొద్దిగా తీసేసుకుని దీనిలో ఇప్పుడు అలాగే చింతకాయ తొక్కైనా ఇంత తీసుకోవాలి, లేదంటే చింతపండు అయినా సరే నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకుని అయినా సరే కడిగి నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. లేదంటే కనుక ఒక 2-3 టమాటాలు మీరు తీసుకున్న పప్పును బట్టి 2 టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే చింతకాయ తొక్కు తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు నీళ్లు పోసుకుని రసం తీసుకోవాలి. దానిలో అంతా పిప్పు ఉంటుంది కదా చింతకాయ తొక్కులో, ఆ పిప్పు అంతా తీసేయాలన్నమాట. అందుకని చెప్పి దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకొని గట్టిగా పిసికేసేసి దాంట్లో ఉన్న తొక్కు పెంకు అంతా ఉంటుంది కదా కొద్దిగా మనం చింత తొక్కులో, అదంతా తీసి ఓన్లీ ఉత్త జ్యూస్ మాత్రమే రెడీ చేసి ఉంచుకోవాలి. చూసారుగా, అట్లా తీసేసుకోవాలి. తీసేసుకుని ఓన్లీ చింతకాయ రసం జ్యూస్ మాత్రమే రసం తీసి ఉంచుకోవాలి. ఎంత అంటే ఒక నిమ్మకాయ ఎంత చింతకాయ మాత్రమే అది కొంత రసం వస్తుంది. ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూద్దాం. కుక్కర్ మూత తీసేస్తే చూడండి, ఆకు పప్పు అంతా మంచిగా ఉడికిపోయింది. నేను ఎక్కువ నీళ్లు పోయలేదు చూసారా, ఎందుకంటే చింతకాయ రసం నీళ్లు పోయాలి కదా, అందుకని పప్పు మునిగేంత వరకే నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు ఈ చింతకాయ రసం మొత్తం పోయాలి. ఇంకా అడుగును కూడా కొంచెం పెంకు ఉంటుంది, అది కూడా మనం చేయి అడ్డు పెట్టి పోసేయచ్చు. పోసేస్తాను అది కూడా. ఇప్పుడు చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది, అందుకని మనం ఉప్పు చూసుకొని తక్కువ వేసుకోవాలి. చింతకాయ తొక్కులో ఎలాగూ ఉప్పు ఉంటుంది, ఎక్కువైపోతుంది అన్నమాట ఎక్కువ వేస్తే, అందుకని కొంచెంగా వేసుకోవాలి. అలాగే ఆ చింతకాయ తొక్కులో పసుపు కూడా చాలా వేసుకున్నాం కదా మనం, ఆ మిగిలింది కూడా పోసేస్తున్నాను చేయి అడ్డు పెట్టి. అలాగే పసుపు ఉంటుంది కదా, అందుకని పసుపు కూడా వేయక్కర్లేదు. ఆల్రెడీ పసుపు ఉప్పు చింతకాయ తొక్కులో కొంచెం ఉన్నాయి. ఉప్పు కొద్దిగా ఉత్తపప్పుకి సరిపడ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడ కారం కూడా వేసేసుకోవాలి. కారం కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకుని ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఇవన్నీ వేసుకుని ఉడికించుకోవాలి. ఉప్పు కారం ఈ చింతపండు రసం అన్నీ ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాము. ఒక చిన్న మూకుడు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, 10 గింజలు మెంతులు. టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా ఇష్టమైతే వేసుకోండి మెంతులు. అలాగే
ఒక ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. మీకు ఇష్టం, నేను ఇంగు వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు 4-5 వెల్లుల్లి రేకలు దంచి కూడా వేసుకోవచ్చు పోపులో. అలా వేసుకుని ఇప్పుడు దోరగా వేగిన పోపుని పప్పులో వేసేయాలి. చూస్తున్నారుగా, కొద్దిగా ఇట్లా లూజ్గా ఉంటేనే ఈ పప్పు బాగుంటుంది, తర్వాత గట్టిపడిపోతుంది చల్లారిన కొద్దీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇట్లా మొత్తం కలిపేసుకుని, ఇది చాలా హెల్దీ, తింటే చాలా మంచిది. దొరికినప్పుడు అందరూ ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా, పూరీలో తిన్నా, దేనిలో తిన్నా చాలా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు దీన్ని చపాతీలోకి సర్వ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని రకాల ఆకుకూరలతో పాటు ఈ గంగుబాయల కూరను కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.